అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేయడం దురదృష్టకరమైన పరిణామమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం, నిన్న అయ్యన్న పాత్రుడి ఇంటిపై దాడికి యత్నించి విఫలమవడం, నేడు మా ఇంటిపై దాడికి కుట్ర చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈయన దాన్ని బయటపెట్టినప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాన్ని నిధిదేసి దాన్ని దోషం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వాన్ని చూసే విధంగా నమోదు చేయాలి. అలా కాకుండా ఒక కార్యకర్త కూడా లేరు. అలాంటప్పుడు నా గురించి మీరు ఎంతసేపు మాట్లాడాల్సిన పనేంటి? ఇన్ని ప్రయత్నాలు చేయాల్సిన పనేంటి? నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇన్ని రకాలుగా మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఏంటుందో చెప్పండి. సరే, ఇవాళ నేను మిమ్మల్ని డిమాండ్ చేసింది, ఈ 2.5 సంవత్సరాల్లో అనేక ఆరోపణలు మీ మీద వచ్చినాయి. ఇవాళ సాక్షాత్తు హైకోర్టే 2 సంఘటనల పైన విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే దాంట్లో అక్రమాలు జరిగాయనేది స్పష్టమైంది. అటువంటప్పుడు మిగిలిన నాటి మీద కూడా విచారణ జరిపించాలి అని నేను డిమాండ్ చేశా. ఇవాళ ఇక్కడ ప్యాకాట్ క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి, నాటుసారా జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక రకాలైన అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, నకిలీ మద్యం జరుగుతూ ఉంది అనపర్తిలో. ఇవన్నీ మీకు అనుసరణలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొత్తగా గుట్కా వచ్చింది. గుట్కా పైన నేను ఏ వ్యక్తి పేరు ఉదహరించలా, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాత్రం చెప్పా. దానిపైన విచారణ చేయించండి అని అడిగా. ఇవాళ అధికారంలో మీరున్నారు. 2014 నుంచి 2019 వరకు సొసైటీలో జరిగిన అక్రమాలు కానీ ఇతర అక్రమాలు కానీ నేను విచారణ చేయించేస్తాను, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి వాళ్ళు నిగ్గు తేల్చేస్తానంటున్నారు. మరి 2.5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించడానికి మీకు అభ్యంతరం ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ గుట్కా వ్యవహారం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజమండ్రిలో జరిగిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కుంభకోణం పైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
దానికి మీరు సిద్ధమా? స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా భౌతిక దాడులు చేస్తామని మాట్లాడడం సరైన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వం కాదు. ఇక్కడ ఏం పాకిస్తాన్ కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తాను అంటే ప్రజలు చెప్పుతో కొడతారనేది, ఎవరిని కొడతారనేది మీరే నిర్ణయించుకోండి. మీరు మాట్లాడినట్టు అసభ్యకరమైన పదజాలం, అభ్యంతరకరమైన పదజాలం నేను వాడను, కానీ అవన్నీ మీకే వర్తి